హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో పాలిటెక్నిక్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి అదేవిధంగా ఏ ఏ బ్రాంచ్లు ఉన్నాయి అదేవిధంగా ఏ జిల్లాలో ఎన్ని కాలేజీలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో నేర్చుకుందాం చూద్దాం రేపు మీకు త్రిపుల్ ఐటీ గురించి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రేపు త్రిపుల్ ఐటీ గురించి అదేవిధంగా తేదీ నుండి మనకి త్రిపుల్ ఐటీ ఫ్రీ కోచింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి రోజు రాత్రి ఏడు గంటలకి తెలుగు మీడియం వేరేగా ఇంగ్లీష్ మీడియం వేరేగా రెండు కూడా ఏడు గంటలకే స్టార్ట్ అవుతాయండి సో రెండు కూడా ప్రీమియం లైవ్లో ఉంటుంది సో కనుక తెలుగు మీడియం వాళ్ళు తెలుగు మీడియం వీడియో చూడండి అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వీడియో చూడండి రోజుకి ఒక కాన్సెప్టు ఒక ప్రాక్టీస్ బిట్స్ అన్నమాట సో మొదటి రోజు కాన్సెప్ట్ రెండో రోజు ఆ కాన్సెప్ట్ మీద ప్రాక్టీస్ బిట్స్ అన్నమాట సో అంటే టాప్ ట్వంటీ లేదంటే ఫిఫ్టీన్ మోడల్స్ మాట సో ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు మనం మన వీడియోలోకి వెళ్ళిపోతాం ముందుగా మీరు గూగుల్ ఓపెన్ చేసి అందులో ఎస్బిటిఈటి ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని కొట్టండి సో అంటే స్టేట్ బోర్డ్ టెక్నాలజీ ఎడ్యుకేషనల్ టెస్ట్ ఆంధ్రప్రదేశ్ మాట సో దాని మీద కొట్టేసి క్లిక్ చేయండి ఎస్బీటిఈటి ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ మనకి స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ వస్తుంది సో ఇందులో వచ్చిన తర్వాత మనకి స్టార్టింగ్ చూడండి పాలిటెక్నిక్స్ ఇన్ ఏపీ అండ్ టీఎస్ ఉంది కదా సో దాన్ని మీద క్లిక్ చేయండి పైన పాలిటెక్నిక్స్ చూడండి మీకు చూపిస్తాను పాలిటెక్నిక్స్ ఏపీ అండ్ టీఎస్ ఉంది కదా అక్కడ మీరు క్లిక్ చేయండి సో మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ రీజన్ సెలెక్ట్ చేసుకోండి మంది ఆంధ్రప్రదేశ్ కనుక మంది ఆంధ్ర యూనివర్సిటీ నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఈ రెండు యూనివర్సిటీ వస్తాయి ఒస్మాన్ యూనివర్సిటీ అనేది తెలంగాణకు మనకు సంబంధించింది కనుక మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఈ రెండు యూనివర్సిటీ మనం చూసుకోవాలన్నమాట ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర యూనివర్సిటీని సెలెక్ట్ చేయండి ఇందులో విశాఖపట్నం పెడదాము సో నాది విశాఖపట్నం కనుక సో మనకి విశాఖపట్నంలోని ఇగోండి మొత్తం ఇరవై మూడు కాలేజీలు ఉన్నాయి గవర్నమెంట్ ప్రైవేట్ అన్నీ కలిపి కూడా మనకి ఇరవై మూడు కాలేజీలు ఉన్నాయి సో అవి ఏంటి విశాఖపట్నంలో గవర్నమెంట్ పాలిటెక్నిక్ జిఎంఆర్ పాలిటెక్నిక్ అండ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ భీమిలీ మాట అది గవర్నమెంట్ పాలిటెక్నిక్ అంటే గవర్నమెంట్ పాలింగ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ అని ఎందుకు వస్తుందంటే కెమికల్ ఇంజనీరింగ్ ఉంటుంది ఒకటి నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ ఉంటుంది సో ఆ విధంగా సెపరేట్గా ఉంటే ఆ విధంగా వస్తుంది నెక్స్ట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ ఫుడ్ క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్ సో ఎలమెంత్ డి ఫార్మసీ కాలేజ్ సాయి గణపతి పాలిటెక్నిక్ కాలేజ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ రాజీవ్ గాంధీ ఈఆర్ ఆర్ఈసిఎస్ పాలింగ్ సాంకేతిక అదేవిధంగా చైతన్య సుజాత కాలేజ్ సుజనా కాలేజ్ అదేవిధంగా యలమర్తి అదేవిధంగా బెహ్రా కాలేజ్ దాడి ఇన్స్టిట్యూట్ గొన్న ఇన్స్టిట్యూట్ విఐటిస్ ఇక నెక్స్ట్ బెహ్రా ఇలా విశాఖ టెక్నికల్ కాలేజ్ ఇలా మనకి విశాఖపట్నంలో ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ మీరు విజయనగరం అనుకోండి విజయనగరం పెడతారు సో విజయనగరంలో మనకి పద్దెనిమిది కాలేజీలు ఉన్నాయి అదేవిధంగా మీరు కనుక ఈస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి పెడతారు సో ఈస్ట్ గోదావరిలో ముప్పై మూడు కాలేజీలు ఉన్నాయి అదేవిధంగా మీరు కనుక గుంటూరు అనుకోండి గుంటూరు పెడతారు సో గుంటూరులో మనకి ముప్పై మూడు కాలేజీలు ఉన్నాయి సో ఈ విధంగా మనకి మొత్తం కాలేజీలు అయితే ఉంటాయి ఈ పక్కన మనకి మోర్ ఉంది కదా ఆ మోర్ మీద క్లిక్ చేస్తే ఆ కాలేజ్ యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది ప్రెజెంట్ అయితే దీన్ని అప్డేట్ చేస్తున్నారు సో అప్డేట్ చేసిన తర్వాత మనకి ఇంకా డీటెయిల్గా వస్తుంది సో అదేవిధంగా మీరు కనుక రాయలసీమ ప్రాంతం చెందిన అయితే ఇక్కడ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పెడతారు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పెట్టి ఇక్కడ మీ జిల్లా సెలెక్ట్ చేసుకుంటారు నెల్లూరు అయితే సో నెల్లూరులో పద్నాలుగు కాలేజీలు ఉన్నాయి అదేవిధంగా కడప అయితే కడపలో మనకి ఇరవై ఒక కాలేజీలు ఈ విధంగా మనకి మన జిల్లాలోని మొత్తం పాలింగ్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి అవి ఏటెడ్ ఉన్నాయని మనం ఈజీగా తెలుసుకోవచ్చు అదేవిధంగా మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అంటే అడ్మిషన్స్కి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి ఆ వెబ్ కౌన్సిలింగ్ ఉంటుంది ఆ వెబ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మొత్తం కాలేజ్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇందులో అప్డేట్ చేసి ఉంటాయండి సో అదేవిధంగా ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి కోర్సెస్ ఉంది కదా ఈ కోర్సెస్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఏ ఏ కోర్సు ఉన్నాయో అన్నీ కూడా వస్తాయండి సో మనకి ఈ విధమే కోర్సెస్ చూడ కోర్సెస్కి వెళ్ళి అక్కడ ఏఐసిటిఐ ఉంటుంది సో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉంటుంది సో దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి కోర్సెస్ మొత్తం ఇవ్వండి ఇవన్నీ కోర్సెస్ మాట సో కోర్స్ కోడ్ మాట ఇది కోర్స్ కోడ్ ఏ అంటే ఆటోమేటిక్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ మాట ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అంటే మనకి చాలా చాలా ఫేమస్ అండి సో ఏవైనా వెహికల్స్ కార్స్ కానీ లేదంటే లారీస్ కానీ ఏవైనా సరే మన ఆటోమొబైల్ కింద వస్తుంది ఇవన్నీ కూడా మన మ్యాన్ మ్యానుఫ్యాక్చరింగ్లో మనకి అదే అదేవిధంగా ఏఏ అంటే ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ అంటే అంటే ఏదైనా ప్లానింగ్ నెక్స్ట్ ఏంటి ఇవన్నీ కూడా వస్తాయి మనకి ఒక బిల్డింగ్ ప్లానింగ్ కానీ ఏవైనా సరే ఈ ప్లానింగ్ కింద వస్తుంది నెక్స్ట్ అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటల్ ఇంజనీరింగ్ అండి ఏఈఏ అంటే అదేవిధంగా బిఎం అంటే బయోమెడికల్ ఇంజనీరింగ్ ఇప్పుడు మనకి కరోనా కానీ కొత్త వైరస్ కానీ ఏవైనా సరే మనకి మందులు కొనుక్కోవాలంటే బయో బయో మెడికల్ ఇంజనీరింగ్ చాలా ఉపయోగపడుతుంది సి అంటే సివిల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ అంటే బిల్డింగ్స్ మనకి కట్టడం ఇవన్నీ ఉంటుంది సో అందులో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సివిల్ ఇంజనీరింగ్ తీసుకోవచ్చు అదేవిధంగా సిసిపి అంటే అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ ఇంజనీరింగ్ అండి అదేవిధంగా సీహెచ్ అంటే కెమికల్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ చాలా చాలా మనకి ఆఫర్స్ ఉన్నాయండి ఎందుకంటే పెద్ద పెద్ద ఫార్మర్స్ సిటీ కంపెనీలోనే నెక్స్ట్ ఆందులోని ఇంజనీర్గా మనం ఈజీగా పనిచేసి కొత్త కొత్తగా అండి అదేవిధంగా సిహెచ్ ఓటి కెమికల్ ఇంజనీరింగ్ ఆయిల్ టెక్నాలజీ అండి అదేవిధంగా సిహెచ్పిసి కెమికల్ ఇంజనీరింగ్ పెట్రో అదే అదేవిధంగా సీఎం అండి కంప్యూటర్ ఇంజనీరింగ్ నెక్స్ట్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అంటే మొత్తం కంప్యూటర్లో హార్డ్వేర్ సాఫ్ట్వేర్ మొత్తం అంతా వస్తుంది అదేవిధంగా సీఎన్ అంటే కంప్యూటర్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అంటే ప్ర మనకి ఫోన్లు మనకి ఇక్కడ నుండి అక్కడ సో మొత్తం ఫోన్ సంబంధించిన అన్ని కూడా ఈ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వస్తుంది అంటే ఇక్కడ నుండి సమాచారం అక్కడ నుండి సమాచారం ఏ విధంగా మనకు క్రోడీకరించాలి సో కోడింగ్ డీ కోడింగ్ మొత్తం అంతా కూడా ఈ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వస్తుంది అదేవిధంగా మనకి ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సో అదేవిధంగా ఫుడ్వేర్ టెక్నాలజీ ఇండస్ట్రియల్ టెక్నాలజీ అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇలాగా మైనింగ్ ఇంజనీరింగ్ ఇలా టెక్స్టైల్ ఇంజనీరింగ్ చాలా ఉన్నాయండి అయితే ఇవి మనకి మూడు సంవత్సరాల కోర్సు ఉంది అదేవిధంగా మూడున్నర సంవత్సరాల కోర్సు ఉంది సో మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు మూడున్నర అయితే మనకి అది శాండ్విచ్ కోర్స్ అంటారండి అదే మూడు సంవత్సరాలు అయితే మామూలు కోర్స్ అంటారు సో ఏదైనా సరే మనకి ఏ ఇంజనీరింగ్ చేసినా సరే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఇంట్రెస్ట్ ప్రకారం మనకి తీసుకోవాలి సో ఈ బ్రాంచెస్ అనేవి మన మన యొక్క ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది అంటే నేను మెకానిక్ అవుతాను సో అంటే మెకానికల్ ఇంజనీరింగ్ చేయాలి లేదు నేను నాకు కంప్యూటర్ మీద మంచి గ్రిప్ ఉంది కనుక నేను కంప్యూటర్ ఇంజనీరింగ్ అవుతాను లేదంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్ అవుతాను సో ఇలా మనం మన యొక్క యాటిట్యూడ్ బట్టి మనం తీసుకోవాలి అదేవిధంగా ఇప్పుడు ఈ కోర్సెస్ ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు చెప్తాను చూడండి సో ఈ పాలిటెక్నిక్ అనేది మనకి ఏ విధంగా ఉంటుందంటే ఇది మూడు సంవత్సరాల కోర్స్ అండి మనకు ఈ ఇప్పుడు ఎగ్జామ్ రాసాం కానీ ఈ ఎగ్జామ్ ద్వారా మనకి ఇప్పుడు వెబ్ కౌన్సిలింగ్ ఉంటుంది వెబ్ కౌన్సిలింగ్ ద్వారా మనం కొన్ని ఆప్షన్స్ ఇచ్చుకుంటే మనకి ఏదో ఒక కాలేజ్ అనేది అలాట్ అవుతుంది సో మనం ఆప్షన్స్ ఈ బ్రాంచెస్ కూడా మనం ఎంచుకోవాలండి త్రిబుల్ ఈ అని లేదంటే ఈసీఎస్ అని లేదంటే సిఈ అని ఇలాగ మనం కొన్ని ఆప్షన్స్ ఎంచుకోవాలి ఆ ఆప్షన్ మనకు వచ్చిన ర్యాంక్ ప్రకారం మనకు ఒక మనం ఎంచుకున్న ఆప్షన్ రావచ్చు లేదంటే మనం ఎంచుకున్న నెక్స్ట్ ఆప్షన్ రావచ్చు లేదంటే ఆ నెక్స్ట్ ఆప్షన్ రావచ్చు సో ఏదైనా సరే ఇది త్రీ సంవత్సరాలు మూడు సంవత్సరాల కోర్స్ అండి ఇది సెమిస్టర్ పద్ధతి మాట సెమిస్టర్ పద్ధతి అంటే ఇప్పుడు మనం టెన్త్ క్లాస్ ఏంటంటే సంవత్సరం అంతా చదివి ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తాం కానీ ఈ పాలిటెక్నిక్లో ఏంటంటే మనకి సెమిస్టర్స్ అంటే మన సిలబస్ని సగం సిలబస్ ఒక సెమిస్టర్ అంటారు మిగతా సగం సిలబస్ ఇంకో సెమిస్టర్ అంటారండి సో కనుక ఫస్ట్ ఇయర్ మటుకు మొత్తం అంతా చదవాలి సెకండ్ ఇయర్ నుండి ఏంటంటే సెమిస్టర్స్ పద్ధతిలో ఉంటాయి సో ఫస్ట్ ఇయర్ మీరు అంతా చదివి రాస్తారు టెన్త్ క్లాస్ లాగా అదే సెకండ్ ఇయర్ నుండి ఏంటంటే ఆరు ఆరు నెలలకి ఒక ఎగ్జామ్ రాస్తారు అదేవిధంగా కంపల్సరీగా మీరు అటెండెన్స్ మనకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కన్నా తక్కువ ఉంటే మీరు డిటైన్ అయిపోతారు అంటే మీరు ఎగ్జామ్స్ రాయడానికి వీలేదు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాయడమే సో కనుక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనకు మీరు కాలేజీకి వెళ్ళే విధంగా చూసుకోండి అదే విధంగా ఇది లైబ్రరీస్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఇంకా ఎగ్జామ్ సిస్టమ్ ఉంటుందంటే సబ్జెక్ట్ విషయానికి వస్తే మీ కోర్ సబ్జెక్ట్ అంటారండి ఈ కోర్ సబ్జెక్ట్ ఏంటంటే మీరు నేర్చుకున్నది ఇంటర్నల్ ట్వంటీ మార్క్స్ ఎక్స్టర్నల్ ఎయిటీ మార్క్స్ ఉంటుంది సో మొత్తం కలిపి హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది అదేవిధంగా ల్యాబరేటరీస్ కూడా ఇంటర్నల్ ఫార్టీ మార్క్స్ ఈ ల్యాబరేటీ ఏంటంటే మీ బిహేవియర్ నెక్స్ట్ మీ యొక్క పెర్ఫార్మెన్స్ మీ యొక్క చేసే వర్క్ బట్టి మొత్తం అంతా కూడా ఈ ఫార్టీ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎక్స్టర్నల్ ల్యాబ్ ల్యాబరేటీ ఏంటంటే సిక్స్టీ మార్క్స్ అది మీరు బయటికి వెళ్ళి రాయాల్సి ఉంటుంది సో ఈ విధంగా మీకు పాలిటెక్ అనేది కోర్స్ అనేది మూడు సంవత్సరాలు చాలా అద్భుతంగా ఉంటుంది మీరు కనుక బాగా యూటిలైజ్ చేసుకుంటే అదేవిధంగా ఈ పాలిటెక్ టెక్ని మూడు సంవత్సరాలు అయిన తర్వాత మీరు ఈజీగా వెంటనే జాబ్ వస్తుంది ఇది నిజంగా పేద విద్యార్థులకు అదేవిధంగా మధ్యతరగతి విద్యార్థులకు ఒక వరం నిజంగా ఒక వరం ఎందుకంటే మూడు సంవత్సరాలు అయిన తర్వాత ఎయిటీ పర్సెంట్లో కూడా మీరు ఏదో ఒక కొంచెం మీరు ఇంగ్లీష్ మాట్లాడగలిగి మంచి సబ్జెక్ట్ ఉన్నట్లయితే మీరు మంచి ప్రైవేట్ జాబ్ ఒక నెలకి నలభై వేల యాభై వేల శాలరీతో మీరు సెటిల్ అవ్వచ్చు అదేవిధంగా మీరు కనుక జూనియర్ ఇంజనీరింగ్స్ అనే పోస్టులు పడతాయి మనకి ప్రతి చోట మీ యొక్క బ్రాంచ్ ప్రకారం మీ యొక్క కేటగిరీ ప్రకారం మీరు ఆ పోస్టులు ప్రిపేర్ అయినట్లయితే జీకే ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ రీజనింగ్ ఈ నాలుగు ప్రిపేర్ అయినట్లే ఖచ్చితంగా మీరు అసిస్టెంట్ ఇంజనీరింగ్ కానీ లేదంటే జూనియర్ ఇంజనీరింగ్ కానీ లేదంటే ఎక్కడైనా సరే స్టీల్ ప్లాంట్ అవ్వచ్చు హెచ్పిసి అవ్వచ్చు లేదంటే కరెంట్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు ఎందులో దాంట్లో ఖచ్చితంగా మీకు అయితే ఒక గవర్నమెంట్ జాబ్ అయితే గ్యారంటీగా వస్తుంది లేదు నేను ఇంకా ఎక్కువ చదువుకుంటాను అనుకుంటే మీరు పాటింగ్ అయిన తర్వాత ఈ సెట్ రాసి ఈ సెట్లో మంచి ర్యాంక్ సంపాదించి ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ జాయిన్ అవ్వచ్చండి డైరెక్ట్గా సో అప్పుడు మీకు ఇక్కడ మూడు సంవత్సరాలు టెక్ టెక్నికల్ నాలెజ్ అదేవిధంగా ఇంజనీరింగ్లో మీకు నాలుగు సంవత్సరం మిగతా మూడు సంవత్సరాల ఇంజనీరింగ్ నాలెడ్జ్ మొత్తం ఆరు సంవత్సరాల టెక్నికల్ నాలెడ్జ్ మీ దగ్గర ఉంటుంది అదే యాజ్ కంపేర్డ్ ఇంటర్మీడియట్ విద్యార్థితో పోలిస్తే ఇంటర్మీడియట్ నాన్ టెక్నికల్ అండి మామూలు బట్టి పెట్టడం చదువుకోవడం కనుక ఇంటర్మీడియట్ విద్యార్థి ఎంసెట్ రాసి ఇంజనీరింగ్ వస్తారు ఫస్ట్ ఇయర్ ఏమో ఉండదు కనుక తను మూడు సంవత్సరాలు మాత్రమే టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది మీకు మటుకు ఆరు సంవత్సరాలు టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది మీ ఇద్దరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే మీకు మటుకు గ్యారంటీగా జాబ్ వస్తుంది ఎందుకంటే వాళ్ళు వాళ్ళు అడిగే కోర్ సబ్జెక్ట్లో అన్ని ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పగలరు అదే ఇంటర్మీడియట్ విద్యార్థి ఎంసెట్ చేసి ఇంజనీరింగ్ చేస్తే తను అంత నాలెడ్జ్ అయితే ఉండదు మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ కోర్ నాలెడ్జ్ ఎక్కువ వాళ్ళకి ఉండదు కనుక సో మీకే జాబ్ వస్తుంది సో ఇంజనీరింగ్ కంప్లీట్ అంటే పాలింగ్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని సో మీరు ఏ ఎగ్జామ్ అటెండ్ చేసినా సరే అప్పుడు మీరు డైరెక్ట్గా అసిస్టెంట్ అవచ్చు ఇంజనీరింగ్ మనకి అసిస్టెంట్ ఇంజనీరింగ్ కాకుండా డైరెక్ట్గా ఇంజనీరింగ్ పోస్ట్ అయినా మీకు ప్రతి ఇండస్ట్రీలో ఉంటుంది సో అవన్నీ కూడా మీరు ఈజీగా పొందగలరండి సో రేపు మటుకు మీకు త్రిబుల్ ఐటీ గురించి ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనకి మన రాష్ట్రంలో ఎన్ని త్రిబుల్ ఐటీస్ ఉన్నాయి అసలు త్రిబుల్ ఐటీ ఎందుకు పెట్టారో అసలు ఏ విధంగా మన ఎగ్జామ్ అనేది ఉంటుంది అదేవిధంగా మనకి ఎలా ఎగ్జామ్ ఆఫ్లైన్ ఆన్లైన్ మొత్తం అంతా కూడా మీకు క్లియర్ కట్గా చెప్తాను సో ఒకటో తేదీ నుండి మనకు రాత్రి ఏడు గంటల మీకు మన గౌరీ స్మార్ట్ ఛానల్లో ఖచ్చితంగా మీకు మ్యాథమెటిక్స్ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కాన్సెప్ట్ అండ్ షార్ట్ కట్స్ అండ్ మోడల్స్ ఇంపార్టెంట్ మోడల్స్ అన్ని కూడా వస్తాయి సో ఈ వీడియో నచ్చితే మనకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్